ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు ఆక్షేపించారు ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోమవీర్రాజు. కొత్త జిల్లాలో ఏ ప్రాంతాలు కలపాలి, ఏ నగరం ముఖ్య పట్టణంగా ఉండాలి, ఎవరి పేరు పెట్టాలి అనే విషయాలను తేల్చడానికి ప్రజా అభిప్రాయ సేకరణ చేయాలని, అందుకోసం కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు సోమవీర్రాజు. అనేక మంది పండితులకు సన్మానాలు నీకు తెలియాలని వెళ్ళి చేయించాం మేము మొన్న. చూడండి, ముగ్గులు పోటీలు ఎందుకు చేయించింది భారతీయ జనతా పార్టీ? మీకు ఈ కల్చర్ నేర్పాలి. నేను ఉదయమే ఒక అంశాన్ని విన్నా, శివానందమూర్తి గారు ఆయన దేశ ధర్మంలో భాగాలైనటువంటి అనేకమైన సందర్భాల్లో సన్మానం చేసేవారు శివానందమూర్తి గారు. ఆయన ఏదో ప్రాపకం కోసం కాదు, భార్గవులైన వైద్యకారులకి పండితులకి రకరకాలైనటువంటి సంగీత వాయిద్య కళాకారులకి వారందరికీ సన్మానం చేసేవారు. దేశం యొక్క కళలు సంపదని ధర్మానికి సంబంధించినటువంటి అంశాన్ని నిరంతరం పరిపాలించేటువంటి ప్రభువులు స్ఫురణకు తెచ్చుకుని ప్రధానికంలో వాటిని నిలపాలి. మీరు ఇవి నిలపకుండా, మీరు ఈ పార్టీ కాదు కదా, మీరు క్యాసినో పార్టీ కాబట్టి ఇవి నిలబడరు. మీరు క్యాసినో పార్టీ కాబట్టి రాముడు చరిత్రేతనం చేసిన వాళ్ళు అనుషయ్యు. మీ పార్టీ వేరు. ఆ దృష్ట్యా ఎలాంటి వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. మంత్రి వారి ఎల్లప్పల గారు ఒక ప్రకటన, బీజేపీ వాళ్ళంట అల్లకల్లోలు సృష్టిస్తారట ఆంధ్ర రాష్ట్రంలో. అల్లకల్లోలు మేమేం సృష్టిస్తున్నామండి? భారతీయ జనతా పార్టీ ఈవేళ విజయనగరం నుంచి రాయపూర్ వరకు వేల కోట్లతో ఓట్లు వేస్తుంది. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఆ రోడ్డుల్ని వేల కోట్లతో వేస్తుంది. విశాఖపట్నం నుంచి నాలుగు రోడ్డుని సిక్స్ వేస్ చేస్తున్నారు. ఇవాళ అల్లకల్లోలు మీరు మీరు 2000 కోట్లతో రాష్ట్రంలో రోడ్లు వేయలేకపోతారు. అది కల్లోలు. ఆ రోడ్ల మీద నడిస్తే కల్లోలు వచ్చేసి మనమేం మసాజ్ చేసుకోకర్లేదు. జగన్మోహన్ రోడ్ల మీద రెడ్డి గారి రోడ్ల మీదగా నడిస్తే మనకు ఆటోమేటిక్గా మసాజ్ అయిపోతా రోడ్లు. చాలా రోడ్లు మీ జిల్లాలో చాలా ఉంటాయి. మీరు ఒక్క రోడ్డు వేయలేరు, కల్లోలు కదా, గోతులు కల్లోలు. కళ్ళు ఇరిగిపోతున్నాయి అందరికీ, అది స్కూటర్లు బద్దలేసిపోతున్నాయి, ఆర్టీసీ బస్సులు టైర్లు ఊడిపోతున్నాయి. ఇది కల్లోలు అంటే మేము మా పరిపాలన మేమేసేటువంటి నిధులు, మేమిచ్చేటువంటి అంశాలు రోడ్లే చెప్పాను. 65,000 కోట్లతో రైల్వే ఖర్చు పెడుతున్నాం, 50,000 కోట్లతో పోలీసులు వేస్తున్నాం, 2,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ డిఫెన్స్ లో. గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో 2 ఏళ్లుగా అమలు చేసి చూపించామని సీఎం జగన్ తెలిపారు. దరఖాస్తులపై భౌతికంగా సంతకం చేయడం ద్వారా ఉద్యోగులకు బాధ్యత పెరుగుతుందన్నారు. సామాన్యులకు సేవలు అందించడం కోసం ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం నిజంగా ఈ గ్రామ సచివాలయాలలో ఇటువంటి సేవలు అందించే కార్యక్రమం మనం జనవరి 26, 2020 రోజున ఆవిష్కరించడం జరిగింది. ఈ 2 ఏళ్ల ఈ ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలు, తెలుసుకున్న పాఠాలతో ఇంకా మెరుగైన వ్యవస్థలోకి ఇంకా మెరుగైన మార్పులు తీసుకొనొచ్చి ఇంకా బాధ్యతగా, ఇంకా జవాబుదారీతనంగా పెంచే విధంగా, ఇంకా పారదర్శకత పెంచే విధంగా, ఇంకా వేగంగా జరిగే విధంగా మార్పులు తీసుకొనొచ్చి ఈరోజు ఈ ఏపీ సేవ పోర్టల్ను కూడా
एपी सेवा पोर्टल वेबसाइट मन लॉन्च दीन वल्ल ग्राम वार्ड सचिवालयाल्लो वेदिकगा 540 की पैगा प्रभुत्व सेवलु पूर्तिगा అందుబాటులోకి ఇంకా మెరుగైన పరిస్థితుల్లోకి అందుబాటులోకి వస్తాయి. ఇంతవరకు ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ జనవరి 26 2020 లో మనం మొదలుపెట్టిన నుంచి ఇప్పటివరకు ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అక్షరాల 3,46,00,000 మందికి మేలు జరిగిస్తూ సేవలు గ్రామ స్థాయిలోనే వార్డు స్థాయిలోనే అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. మనందరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ 3,46,00,000 మందికి మేలు చేయగలిగింది ఈ 2 సంవత్సర కాలంలోను అని అంటే ఏ స్థాయిలో ఇది ఉపయోగపడతా ఉంది అని చెప్పడానికి ఇంకా వేరే నిదర్శనం కూడా అవసరం లేదు. ఈ నంబర్స్ చాలు. ఇప్పుడు ఆ సేవల్లో మరో ముందడుగు వేస్తూ ఇంకా మెరుగుపరుస్తూ కొత్తగా మనం తెలుసుకున్న విషయాలన్నీ కూడా క్రోడీకరించి కొత్తగా వచ్చిన మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుంటూ ఈ ఏపీ సేవ పోర్టల్ ను ఈ రోజు లాంచ్ చేస్తా ఉన్నాం. ఇవాళటి నుంచి ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ ఏపీ సేవ పోర్టల్ ద్వారా ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా మరింత బాధ్యత పెంచుతుంది, మరింత ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత పెంచుతుంది. దీనివల్ల మరింత వేగంగా కూడా పనులు జరుగుతాయి, ఇంకా ప్రజలకు ఇంకా సులభకరంగా మరింత పారదర్శకంగా ప్రజలే వాళ్ళకు సంబంధించిన సమస్య ఎక్కడ ఉంది అప్లికేషన్ పెట్టిన తర్వాత పరిస్థితి ఏమిటి, ఆ అప్లికేషన్ ఏ స్థాయిలో ఉంది, ఎవరి దగ్గర ఎన్ని రోజుల పాటు ఆగి ఉంది అని కూడా చూసుకునే వెసులుబాటు తెలుసుకునే వెసులుబాటు ఈ పోర్టల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వస్తుంది. సో ఏ అధికారి దగ్గర ఫైల్ ఆగింది, ఏ అధికారి దగ్గర మూవ్మెంట్ జరగడం లేదు అన్నది పూర్తిగా లబ్ధిదారుడికి ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళకి తెలియడమే కాకుండా ఏకంగా డిపార్ట్మెంట్లోని పై స్థాయి అధికారులకు కూడా అంటే కలెక్టర్ల దగ్గర నుంచి హెచ్ఓడీస్ దగ్గర నుంచి సెక్రటరీస్ దాకా కూడా అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయం అన్నింటిలోనూ బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు తప్ప మరే ఇతర రాజకీయ నేతల ఫోటోలు ఉండరాదని ఆదేశించారు. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఏ బేహద్ గర్వ్ కా దిన్ హై, దేశ్ కీ రాజధాని ఢిల్లీ మే ఆజ్ 75 జగహోం పర్ 115 ఫీట్ ఊంచే हमारे तिरंगे लगाए गए हैं. हम आज़ादी के 75 साल मना रहे हैं और उसी को ध्यान में रखते हुए आज 75 जगहों पर 115 फीट ऊंचे झंडे तिरंगे लगाए गए हैं. हमारा मकसद है फाइनली पहले फेज़ में पूरे दिल्ली में 500 जगहों पर ये झंडे लगाए जाएंगे. अगले कुछ महीनों के अंदर हमारा टारगेट तो था कि 26 जनवरी तक कर दें, लेकिन बीच में पोल्यूशन की वजह से और कई कारणों की वजह से, कोरोना की वजह से कंस्ट्रक्शन पे बैन लग गया था. अगले कुछ महीनों के अंदर सभी 500 जगहों पे, 500 साइट्स के ऊपर ये तिरंगे लगा दिए जाएंगे. हमारा मकसद है कि दिल्ली में कोई भी अपने घर से बाहर निकले और दफ्तर के लिए जाए तो कम से कम 2-3 बार उसे दिन में तिरंगा ज़रूर दिखाई दे. जितनी बार हम तिरंगे को देखते हैं हमारे अंदर एक राष्ट्र भक्ति की भावना जागती है, देशभक्ति की भावना जागती है. नॉर्मली अपनी ज़िंदगी जीते हुए हम इतने ज़्यादा उलझ जाते हैं अपने परिवार में, अपनी ज़िंदगी में, कि कई बार अपने देश को भूल जाते हैं, समाज को भूल जाते हैं.
ये तिरंगा जितनी बार एक आदमी आम आदमी तिरंगे को देखेगा, ये तिरंगा उसे देशभक्ति की याद दिलाएगा, उसे देश की याद दिलाएगा और उसे उन सब लोगों की याद दिलाएगा जिन लोगों ने देश को आज़ाद कराने के लिए अपना सब कुछ न्यौछावर कर दिया था। मुझे बताया गया है कि शायद दुनिया में दिल्ली अकेला शहर है जहाँ पे इतने बड़े स्तर के ऊपर उस देश का राष्ट्रध्वज 115 फीट ऊंचे राष्ट्रध्वज लगाए जा रहे हैं। इसको हम एग्जामिन करा रहे हैं, अगर ऐसा हुआ तो शायद गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड्स के अंदर भी दिल्ली का नाम दर्ज होगा कि दिल्ली अकेला शहर है जहां इतने सारे तिरंगे, इतने सारे उस देश के उस राष्ट्र के राष्ट्रध्वज इतनी ऊंचाई के लगाए जा रहे हैं। तो मैं दिल्ली के लोगों को बधाई देता हूँ, देश के लोगों को बधाई देता हूँ। आज दिल खुश हो गया इस तिरंगे को जब ऊपर जाते हुए देख रहे थे। मैं उम्मीद करता हूं ऊपर वाले से कि हमारा तिरंगा। కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో సమర్పించనున్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈసారి బడ్జెట్ కూడా డిజిటల్ గానే ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న మహమ్మారి కారణంగా ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. పన్ను ప్రతిపాదనలు, ఆర్థిక నివేదికల ప్రదర్శనకు సంబంధించిన అన్ని పత్రాలు ముద్రించడం జరుగుతుంది. అయితే కరోనా నేపథ్యంలో ఈసారి కూడా డిజిటల్ రూపంలో మాత్రమే బడ్జెట్ను ముద్రించనున్నారు. ఈసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 4 బడ్జెట్ను ఫిబ్రవరి 1, 2022న ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక శాఖ అధికారుల సమాచారం ప్రకారం కోవిడ్ మహమ్మారి కారణంగా బడ్జెట్ పత్రాలను ముద్రించడం ఈసారి కూడా జరగదు. బడ్జెట్ పత్రాలు ఎక్కువగా డిజిటల్ రూపంలోనే అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. భౌతికంగా కొన్ని కాపీలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. గతంలో బడ్జెట్ పత్రాలను ముద్రించేందుకే చాలా విస్తృతమైన ప్రక్రియ ఉండేది. సంఖ్యాపరంగా ఇది చాలా విస్తృతమైన ప్రక్రియ. ప్రింటింగ్ కార్మికులు కూడా నార్త్ బ్లాక్లోని బేస్మెంట్లో కనీసం కొన్ని వారాల పాటు ప్రింటింగ్ ప్రెస్లో ఉండవలసి వచ్చేది. ఉద్యోగులను, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంచి బడ్జెట్ పత్రాన్ని ముద్రించే పని సాంప్రదాయ హల్వా వేడుకతో ప్రారంభమయ్యేది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం నార్త్ బ్లాక్లోనే ఉంది. ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండే పని చేస్తుంటారు. ముద్రణ పూర్తి అయ్యాక బడ్జెట్ పత్రం ముద్రణ సాంప్రదాయ హల్వా వేడుకతో ప్రారంభమయ్యేది. ఈ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి, మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు హాజరయ్యేవారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బడ్జెట్ కాపీల ముద్రణ తగ్గింది. ప్రారంభంలో జర్నలిస్టులు బాహ్య విశ్లేషణకు మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుంది. కరోనా మహమ్మారి కారణంగా లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు ఇచ్చే కాపీలను తగ్గించి గ్రీన్ బడ్జెట్ పేరిట డిజిటల్ పత్రాలను సభ్యుల ట్యాబ్లకు పంపుతున్నారు. ఈ సంవత్సరం కోవిడ్-19 కొత్త రూపమైన ఒమిక్రాన్పై మరిన్ని పరిమితులు విధించారు. మహమ్మారి కారణంగా సాంప్రదాయ హల్వా వేడుక కూడా రద్దైంది. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలంలోని అంబేద్కర్ చౌరస్తాలో రైతు సమస్యలపై, అదేవిధంగా టీఆర్ఎస్ నిరంకుశ పాలనపై బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఇప్పుడు మన బీజేపీ జిల్లా అధికారి ప్రతినిధి కూటనాసు మాట్లాడుతున్నారు. శ్రీరామ్, బీజేపీ బంధువులందరికీ నా యొక్క నమస్కారము. మొన్న జరిగిన మన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి మీద టీఆర్ఎస్ గుండెలు రైతుల ముసుగులో ఆయనను దాడి చేయాలి, అంతమొందించాలని నిబంధన, అంటే బెంగాల్ యొక్క సూచనలు తీసుకొని వాడు పీకే అనేటోడు వచ్చి ఆయనకు ఒక సలహా ఇచ్చినందుకు బెంగాల్ లాగా ఇక్కడ తెలంగాణలో కూడా చేయాలనే ఉద్దేశంతోన, అదే ఒక ఎంపీ అతని తన ఎంపీ ల్యాడ్స్ను గ్రామాలలో అభివృద్ధి పనులకు పోయి పర్యవేక్షించడానికి వెళితే ఈ టీఆర్ఎస్ దొంగలు వాళ్ళు చేయరు, ఒకరిని చేయనియరు. ఇక్కడ కూడా ఇదే కాన్స్టిట్యున్సీలో కూడానే పోలే అక్కింపేటలో కూడానే ఒక ముద్రరాజు బిడ్డ మీద కూడా అట్లే దాడి చేసిండ్రు. ఈ దాడులు మానుకోవాలని టీఆర్ఎస్ గుండెలకు హెచ్చరిక జారీ చేస్తున్నాము. దమ్ము ఉంటే మీరేమే అభివృద్ధి చేసిండ్రు, మా యొక్క నిధులు కాకుండా మీరు మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే సిడిపి నిధులు, అంటే కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి నిధులు ఏ ఒక్క రూపాయి కూడానే ఏ ఎమ్మెల్యే కూడానే ఈ కాన్స్టిట్యున్సీలో పెట్టిండ్రు. చర్చకు రండి, ఎమ్మెల్యే వస్తారా, ముఖ్యమంత్రి వస్తారా, మేము బహిరంగంగానే సవాలు విసురుతున్నాం. ప్రతి నిధి ఈ రోడ్డు కానీ, సీసీ రోడ్లు కానీ, డంపింగ్ యార్డులు కానీ ఉపాధి హామీ ద్వారా పనులు చేసుకొని వచ్చి ఓపెనింగ్లు చేస్తున్నారు తప్ప మీ యొక్క నిధులు ఒక్క రాష్ట్ర నిధులు ఒక్కటి కూడా కావు. చర్చకు వస్తారా, సిద్ధంగా మేము ఉన్నాము.
ఏడికొస్తారు ఆడికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఈ యొక్క దాడులు ఆపకుంటే మిమ్మలను ప్యాంట్లు పంజాలు విడిపించి కొడతామని మేము ఈ ముఖంగా హెచ్చరిక చేస్తున్నాం. ఎంపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు తన ఎంపీల్యాడ్స్ పనుల గురించి బయలుదేరినప్పుడు రైతుల రూపంలో ఉన్న టీఆర్ఎస్ గుండాలు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కత్తులు కొడవళ్లతో దాడి చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు మేము దల్తాబాద్ మండల శాఖ నుంచి నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తెలుపుతున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వానికి సూచించేది ఏంటంటే నేరుగా ఏమని ఉంటే మీరు డైరెక్ట్ వాళ్ళు రైతులు అడిగే విధంగా వాళ్ళు అడుగుతారు వాళ్ళకు వస్తుంది. కాకపోతే మీ కార్యకర్తలు రైతుల రూపంలో వెళ్ళి ఈ ప్రజాప్రతినిధుల పైన ఈ దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు ప్రజలు అయితే చేయరు. కిరాయి గుండాలు కార్యకర్తలు వారి పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడి చేశారు కాబట్టి ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా రైతుకు సమస్య ఉన్నటువంటి ఒడ్ల పైసలు ఇప్పటి వరకు వేయలేదు. ఎందుకొరకు వేయలేదు? నేను 24 గంటలు వేస్తానని ప్రెస్ మీట్లో చెప్పాడు ముఖ్యమంత్రి, కానీ 24 గంటలు కాదు, వేసిన నెల రోజులు అవుతుంది, 45 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఒక 25% మందికి మాత్రమే ఈ ఒడ్ల పైసలు అనేది వాడింది. రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు, పెట్టుబడి సాయం లేక ఎందుకు ఇవ్వడం లేదు? తమ ధైర్యం ఏమనుంటే మరి చెప్పినటువంటి మాట నిలబెట్టాలి కదా. ఈ కేసీఆర్ ఎందుకు ఇసలు ఇట్లా ఈ విధంగా నిరంకుశపాలన చేస్తున్నాడు? కాబట్టి వెంటనే ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకొని ఈ లోకల్లో ఉన్నటువంటి నాయకులు ఇట్లా దృష్టి సారించి అందరికి ప్రజలకు మేలు చేకూర్చే విధంగా రాజకీయం చేయలే కానీ అడ్డమైన పనులు చేసి దాదాగిర్లు చేసి నడవదని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. భరత్ మాతాకి ఇప్పుడు రాష్ట్ర కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి కుర వెంకటయ్య మాట్లాడుతున్నారు. దారూర్ మండల కేంద్రంలో గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు దారూర్ మండల అధ్యక్షులు రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడికి నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యకర్తలపై కానీ అదేవిధంగా కార్యకర్తలపై కానీ అదేవిధంగా మన ఎంపీ ధర్మపురి అరవింద్ గారిపై జరిగిన దాడికి నిరసనగా ఈరోజు దారూర్ మండల కేంద్రంలో ఇక్కడ దారూర్ బస్టాండ్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి చేసిన రాష్ట్ర నాయకులు వివేకానందరెడ్డి అన్నగారికి, అదేవిధంగా జిల్లా నాయకులు రమేష్ అన్న గారికి, అదేవిధంగా మండల నాయకులకు, అదేవిధంగా బూత్ నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆర్మూరు నియోజకవర్గం ఇస్తాపల్లి గ్రామంలో ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వెళ్తున్న ధర్మపురి అరవింద్ గారిపై ఈరోజు టీఆర్ఎస్ గుండాలు దాడి చేయడం జరిగింది. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేవలం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసుల యొక్క వైఫల్యం వల్లనే ఈరోజు మన ఎంపీ గారి పైన దాడి జరిగిందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఈ విషయాన్ని
మేము ఇద్దరితో ఊరుకునేది లేదు. దీని గురించి మేము కొట్లాడతాం. అరవింద్ గారు నిజామాబాద్ కమిషనర్ గారితో మాట్లాడి మేము కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మరియు అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్ళగొట్టి మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి అరవింద్ గారు కోరడం జరిగింది. అయినా వాళ్ళు వినిపించుకోకుండా అక్కడ ఉన్న రైతుల ముక్కులో ఉన్నటువంటి టీఆర్ఎస్ గూండాలను అక్కడనే నిలువరించి ఎంపీ గారిపై దాడి చేయడానికి ప్రోత్సహించినటువంటి పోలీసుల విషయానిగతంగా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇదే జీవన్ రెడ్డి గారు మీరు మా మీద దాడి చేయడానికి కాదు, ఫస్ట్ అభివృద్ధి పైన దృష్టి పెట్టండి, గుర్తుపెట్టుకోండి. దత్తమ్మల దాడి చేయడం కాదు, మీరు ఫస్ట్ మీ నియోజకవర్గంలో అభివృద్ధిపై దృష్టి సారించండి. ఒకవేళ మీకు దాడి చేయాలని చెప్పి మీకు కోరిక ఉన్నట్లయితే మున్ముందు రోజుల్లో దాడికు ప్రతి దాడి బరాబర్ జరుగుతుంది.